అబ్దుల్లా పూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మజీద్పూర్ గ్రామ శివారులో గత 2 రోజుల క్రితం జరిగిన రామచందర్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించడం జరిగింది. స్క్రాప్ బిజినెస్ లో తనకు స్క్రాప్ ఇవ్వడం లేదని కోపం పెంచుకుని ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ మీడియాకు తెలిపారు. ఈ కేసులో హత్యకి గురైన రామచంద్ర బంధువులు శ్రీశైలం, దశరథ మరియు లింగస్వాములను అదుపులోకి తీసుకున్నట్లు, కేవలం బిజినెస్ లో తనకు సహకరించడం లేదని కోపం పెంచుకొని ఎలాగైనా అంతమొందించాలని ప్రధాన నిందితుడు శ్రీశైలం పక్కా ప్లాన్ ప్రకారం తన బంధువులైన దశరథ మరియు లింగస్వామితో కలిసి ఆటోతో గుద్దీ హత్యకి పాల్పడినట్లు డీసీపీ సాయి శ్రీ తెలిపారు. బాట సింగారం అనే ఊరు దగ్గర బయట శివార్లో ఒక ఆటోలో ముగ్గురు అక్యూజ్డ్ శ్రీశైలం, దశరథ్ ఇంకా లింగస్వామి అని ముగ్గురు పోతూ టూ వీలర్ మీద వెళ్తున్న వాళ్ళ చుట్టాలు బంధువులే అయిన రామచందర్ అండ్ వెంకటేష్ ని ఆటో వాళ్ళు టూ వీలర్ మీద ఉన్నారు. ఈ ఆటోతోటి వాళ్ళని గుద్ది వాళ్ళని హిట్ చేయగా అతను మనకు పడిపోయి అతను వెంటనే అతన్ని చంపాలన్న ఉద్దేశంతో అతన్ని హిట్ చేసి ఆ బండి మీద నుంచి పడిపోయి అతను వెంటనే చనిపోవడం జరిగింది. దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే ఈ రామచందర్ అండ్ వెంకటేష్ వాళ్ళు వీళ్ళందరూ బుడగజంగాలకు చెందిన వాళ్ళు అండ్ దగ్గర బంధువులు. దీనిలో వాళ్ళు ఇతనికి ఒకతనికి లింగస్వామి అనే అతనికి స్క్రాప్ బిజినెస్ ఉంది అండ్ ఈ స్క్రాప్ బిజినెస్లో భాగంగా ఇతనికి అమ్మకుండా వేరే వాళ్ళకి అమ్ముతున్నందుకు అండ్ ఇట్లా చిన్న చిన్న గొడవలు కక్షలు పెట్టుకొని ఎట్లయినా సరే ఈ సంగతికి అంతు చూడాలి అని అనుకొని వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి అతన్ని చంపుదామన్న ఉద్దేశంతో కొట్టడం జరిగింది అండ్ యాక్సిడెంట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ లాగా చూపిద్దాం చిత్రీకరిద్దామని సో ఆ ఇష్యూలో మనకి అతనికి రామచందర్ అనే వ్యక్తి వెంటనే బండి మీద నుంచి పల్సర్ బండి మీద నుంచి పడిపోయి వెంటనే తలకి దెబ్బ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఒక వ్యక్తి వెంకటేష్ అనే అతను దెబ్బలు తగిలి అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు అండ్ ఈ ఇష్యూలో ఇష్యూ చేసి వెంటనే వాళ్ళు పారిపోవడం జరిగింది. అండ్ నిన్న మనకి బాటసింగారం విలేజ్ శివార్లలోనే మనకి వీళ్ళు ముగ్గురు పారిపోదామని అనుకుంటున్న సమయంలో మనకి నిన్న సెవెంత్న మనము అరెస్ట్ చేయడం జరిగింది అండ్ వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపించి తదుపరి దీనికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది జ్యుడిషియల్ కస్టడీ. సో వీళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసిన ఏంటంటే ఆటో ఒకటి సీజ్ చేసాము. ఆటో ట్రాలీ ఏదైతే ఉందో ప్యాగ్ ఆటో ట్రాలీ అండ్ దెన్ అట్లానే టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ ఒకటి అండ్ అట్లానే వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి సెల్ ఫోన్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో మన సిపి సార్ అయిన డిఎస్ చౌహాన్ సార్ చాలా క్రూషియల్ ఎవిడెన్సెస్ అండ్ ఇవి సేకరించడంలో ఇన్వెస్టిగేషన్ గైడ్ చేయడం జరిగింది. గతంలో అదే చిన్న చిన్న గొడవలు అవి మేజర్గా స్క్రాప్ అమ్మడము వాటి దగ్గర ఉన్న మనస్పర్ధలు అవి దగ్గర బంధువులు కూడా కాబట్టి ఆ మనస్పర్ధలు ఉంటాయి కదా ఒకటే ఊరు వాళ్ళు అండ్ దగ్గర బంధువులు సో ఆ మనస్పర్ధలు ఒకటి 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 బాగా పెరిగి ఈ స్టేజ్ వరకు వచ్చింది.